నేను డాక్టర్ మల్లిక్. మనం రెగ్యులర్గా తినే ఫుడ్, స్నాక్స్, వెజిటబుల్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటిల్లో ఎంత గ్లైజీమిక్ ఇండెక్స్ ఉంది, అంటే గ్లైజీమిక్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే మనం తిన్న ఆహారం ఎంత తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతుంది. తొందరగా గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోయిందంటే, అంటే ఇప్పుడు మీరు రైస్ తిన్నారనుకోండి, మీరు రైస్ తినంగానే అది ఇంటెస్టిన్ పేగుల్లోకి వెళ్ళి తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, అది చాలా ప్రమాదం. అంటే ఎంత తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతే అంత డేంజర్, అంటే దాన్ని హై గ్లైజీమిక్ ఇండెక్స్ అంటారు. అదే స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిందనుకోండి, సపోజ్ మీరు తిన్న తర్వాత ఒక గంట కల్లా మీరు ఒక అరగంటలోనో గంటలోనో గ్లూకోజ్గా మారిపోతే అది ప్రమాదం. అదే మెల్లగా 2-3 గంటలకి గ్లూకోజ్గా మారిందనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఎంత తక్కువగా గ్లూకోజ్, స్లోగా గ్లూకోజ్గా మారితే అంత మంచిది. అందుకనే లో గ్లైజ్ ఇప్పుడు మనం ఫుడ్స్ అన్నిటినీ కూడా, మనకు తెలిసిన ఆహార పదార్థాలన్నిటినీ కూడా లో గ్లైజీమిక్ ఫుడ్స్, అంటే 55 కంటే తక్కువ, 55 అంతకంటే తక్కువని లో గ్లైజీమిక్ ఇండెక్స్. అంటే ఈ ఇంతకంటే 55 కంటే తక్కువగా ఉన్న గ్లైజీమిక్ ఇండెక్స్ కంటే తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తింటే అవి స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల ప్యాంక్రియాస్కి విపరీతమైన పని ఉండదు, విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు, హైపర్ ఇన్సులినిమియా రాదు. దాంతోపాటు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే డయాబెటీస్ అలాంటి కాంప్లికేషన్స్ రావు. హైపర్ ఇన్సులినిమియా వల్ల వచ్చేది మెటబాలిక్ సిండ్రోమ్, ఓవర్ వెయిట్, ఇంకా సరే పీసీఓడీలు, అన్నెసెసరీ హెయిర్, ఇవన్నీ రకరకాల మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి, హై బీపీ, హై షుగరు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. లో గ్లైజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలంటే మనం తీసుకున్న ఆహారం స్లోగా మెల్లగా గ్లూకోజ్కి కన్వర్ట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో లో గ్లైజిమిక్ ఫుడ్స్ 55 అంతకంటే తక్కువ, మీడియం గ్లైజిమిక్ ఫుడ్స్ 56 నుంచి 69, అదొక ఫిగర్. 70 నుంచి 100, 100 కంటే పైన ఉన్నవి హై గ్లైజీమిక్ ఇండెక్స్ అనమాట, హై గ్లైజీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవి. సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్పుకుందాం, అంటే గ్లూకోజ్ ఉంది, సపోజ్ గ్లూకోజ్ పొడి నోట్లో వేసుకున్నారు, వెంటనే ఇది 100 కంటే ఎక్కువ, మీరు అది లోపలికి వెళ్ళంగానే ఇమ్మీడియట్గా బ్లడ్లో కలిసిపోతుంది, ఎంత ప్రమాదం. సో వెంటనే గ్లూకోజ్లో కలిసిపోతే సరే పేషెంట్ బాగా సిక్గా ఉన్నాడు, గ్లూకోజ్ ఇచ్చారంటే అతనికి అవసరం, కానీ ఆల్రెడీ నార్మల్ ఇండివిజువల్ గ్లూకోజ్ కనుక తింటే అంత ఫాస్ట్గా గ్లూకోజ్ బాడీలోకి వెళ్ళిపోతే దానివల్ల ఏమవుతుంది, ఒంట్లో గ్లూకోజ్ ఎక్కువైపోయి అది మెల్లగా హైపర్ ఇన్సులినిమియా అంటే ప్యాంక్రియాస్ని విపరీతంగా ఇంకా రుద్ది గ్లూకోజ్ 100 కంటే ఎక్కువ దీనికి గ్లైజీమిక్ ఇండెక్స్ ఉంది, గ్లూకోజ్ 100 కంటే ఎక్కువ గ్లైజీమిక్ ఇండెక్స్ ఉంది కనుక. సో ఎంత తొందరగా అది గ్లూకోజ్గా మారిపోతుందంటే, అంటే గ్లూకోజ్ విల్ బి అబ్జార్బ్డ్ యాజ్ ఇట్ ఈస్, అంటే గ్లూకోజ్ వెళ్ళి గ్లూకోజ్గా అబ్జార్బ్ అయిపోతుంది బాడీలోకి. సో ప్యాంక్రియాస్కి విపరీతమైన పని చెప్తుంది, దాంతో ప్యాంక్రియాస్ హైపర్ ఇన్సులిన్ విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల హైపర్ ఇన్సులినిమిక్ స్టేటస్ వస్తుంది, దానివల్ల డయాబెటీస్ అనే కాంప్లికేషన్స్, అవన్నీ డయాబెటీసే కాదండి ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి హైపర్ ఇన్సులినిమియా, ఇంతకుముందు నేను టాపిక్స్లో చెప్పాను. అలాగే ఫస్ట్ గ్లూకోజ్ హై మనకి ఈ మనకి గ్లైజీమిక్ ఇండెక్స్ ఉన్నది, సుక్రోజ్ అంటే మన మామూలు షుగర్ అండి, మనం తినే షుగర్, దానికి కూడా 70 ఉందండి, 70 అంటే ఎక్కువే కదా, 70 అంటే చాలా ఎక్కువ. అలాగే ఫ్రక్టోజ్ సేఫ్. ఫ్రక్టోజ్ ఏంటి, ఎక్కువగా పళ్ళలో ఉంటుందండి, ఎక్కువగా ఈ ఫ్రక్టోజ్ అనేది పళ్ళలో ఉంటుంది, అందుకనే కొన్ని రకాల పళ్ళు సేఫ్ అని చెప్తాం, తర్వాత మనం చెప్పుకుందాం. కొన్ని రకాల పళ్ళు సేఫ్ ఎందుకు అంటే ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది దాంట్లో, 18 నుంచి 20 వేసుకోండి దాని గ్లైజీమిక్ ఇండెక్స్, ఫ్రక్టోజ్ ఇస్ సేఫ్, అంటే ఫ్రక్టోజ్ అనే తీపి పదార్థం మనకి సేఫ్. ఇకపోతే మనం మామూలుగా జనరల్గా మనం తినే ఆహార పదార్థాలకు వద్దాం. రైస్, వైట్ రైస్ అయితే 75, బ్రౌన్ రైస్ అయితే 70, పెద్ద తేడా లేదండి, 55 దాటితే ఏదైనా ప్రమాదమే. వైట్ రైస్ 75, బ్రౌన్ రైస్ 70. వీట్ బ్రెడ్, మనం మామూలు గోధుమలతో చేసే బ్రెడ్ 75. రోటీ, మామూలుగా మనం ఆయిల్ వేయకుండా రోటీ చేస్తారు, అదైతే 65.
ఆయిల్ వేసి చపాతీ చేస్తారు, అదైతే 55, ఎందుకంటే అందులో ఆయిల్ కలిసింది కదా, అది 55. సో చపాతి కొంత నయం, చపాతి కొంత నయం. ఇకపోతే కార్న్ ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ అని మన వాళ్ళు తింటుంటారు పొద్దునే బ్రేక్ఫాస్ట్గా, చాలా ఎక్కువ అండి, 80 ఉంది దీన్ని, 80 దాని గ్లైసిమిక్ ఇండెక్స్ కార్న్ ఫ్లేక్స్. అలాగే ఇన్స్టెంట్ ఓట్స్ అని కూడా తింటుంటారు మన వాళ్ళు పొద్దున్న, ఇన్స్టెంట్ ఓట్స్ కలుపుకుంటుంటారు, అది కూడా చాలా ఎక్కువ అండి, 75. రైస్ నూడిల్స్ పర్వాలేదు, 55, కొంత నయం. 55 అంటే ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ కిందకే వస్తుంది. మిల్క్, మిల్క్ రెండు రకాలు ఉంటాయండి, మామూలుగా ఫ్యాట్తో ఉన్న మిల్క్, ఫ్యాట్ తీసేసిన మిల్క్. ఫ్యాట్తో ఉన్న మిల్క్ అయితే 40, ఫ్యాట్ తీసేసిన మిల్క్ అయితే 35. దాని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మిల్క్కి అంత హై గ్లైసిమిక్ ఇండెక్స్ లేకపోయినా సాధారణంగా మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం, ఎందుకంటే మిల్క్ అసలు పెద్దవాళ్ళకి అవసరం లేదు, ఓన్లీ చిన్నపిల్లలు, అదైనా 6 నెలల లోపల పిల్లలు, 2 సంవత్సరం లోపల పిల్లలకే తప్ప మిగతా వాళ్ళకి మిల్క్ అవసరం లేదండి. మిల్క్ వల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ అవన్నీ చాలా వస్తున్నాయి. అదీ కాకుండా మిల్క్లో హార్మోన్స్ విపరీతంగా కలిసిపోతున్నాయి ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ వల్ల. ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ వల్ల మిల్క్లో హార్మోన్స్ విపరీతంగా కలిసిపోతున్నాయి, అదొక రీజన్. అందుకనే మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. దాని బదులు బటర్ మిల్క్ పొద్దున ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు, లేకపోతే ఒక కర్డ్ ఒక కప్పు పర్ డే అలా తీసుకోమని చెప్తున్నాం. సరే, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ చూడండి 55. కానీ ఐస్ క్రీమ్లో ప్రాబ్లం, ఐస్ క్రీమ్కి తక్కువే ఉంది, 55 ఉంది మన గ్లైసిమిక్ ఇండెక్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఐస్ క్రీమ్తో క్యాలరీస్ ఎక్కువ అండి, ఐస్ క్రీమ్లో క్యాలరీస్ ఎక్కువ, అది ప్రాబ్లం. ఇకపోతే యోగర్ట్ అంటే మన పెరుగు 40, అందుకనే తీసుకోమని చెప్పాం. కానీ ఒక కప్పు పర్ డే లిమిటేషన్, ఒక కప్పు పర్ డే, ఎందుకంటే మళ్ళీ చెప్పాం కదా ఈ హార్మోన్స్ అవన్నీ ఉన్నాయని. అందుకని, ఎందుకంటే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంతా పాడైపోయిందండి, పౌల్ట్రీ కాదు సారీ, మన మామూలుగా మిల్క్ ఇండస్ట్రీ నిండా హార్మోన్స్, మిల్క్ ఇండస్ట్రీ. సోయా మిల్క్ 35. ఇకపోతే పొటాటో చిప్స్ అంటే మామూలుగా వెజిటబుల్స్ కొద్దాం అంటే, ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ ఫుడ్లో డీల్ చేసేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మిల్లెట్స్. మిల్లెట్స్కి 40 నుంచి 55 వరకు దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందండి. అంటే మిల్లెట్స్ అంటే మన సిరిధాన్యాలు, చిరుధాన్యాలు అంటున్నాం కదా, ఈ కొర్రలు, అంటుకొర్రలు అవన్నీ అంటున్నాం కదా, అది ఎందుకు అంత ఇంపార్టెంట్? అది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్, 40 ఉంటుంది దానికి. అంటే మీరు అన్పాలిష్డ్ అయితే 40, బాగా పాలిష్ చేస్తే 55-60 వరకు కూడా వెళ్ళిపోతుంది. అందువలన అది కూడా కార్బోహైడ్రేటే, అది కూడా పిండి పదార్థం, అది కూడా ధాన్యాలే కదా. అన్పాలిష్డ్ కనుక తీసుకుంటే మీకు 40-55 మధ్యలో ఉంటుందన్నమాట. పాలిష్డ్ అయితే మళ్ళీ 60 వరకు వెళ్ళిపోతుంది. అందుకని మిల్లెట్స్ కూడా మీరు ఈ సిరిధాన్యాలు, ఈ చిరుధాన్యాలు అంటే మనకు కొర్రలు, అండుకొర్రలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వీలైతే ఈ అన్పాలిష్డ్ మాత్రమే తీసుకోవాలి, పాలిష్ చేయనివి మాత్రమే తీసుకుంటే చాలా యూస్ఫుల్ అండి. సో సాధ్యమైనంత వరకు ఈ వైట్ రైస్ని, గోధుమల్ని, వీటన్నింటినీ కూడా మీరు ఈ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రెయిన్ లాగా తీసుకోండి. ఇప్పుడు గోధుమ ఉంది, గోధుమని ఫుల్, కొంతమంది గోధుమ అన్నం తింటారు కానీ పెద్ద ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే గోధుమలో చాలా ఫైబర్ తక్కువ. అలాగే మిల్లెట్స్ని పొడి చేసి తీసుకోవడం అంత మంచిది కాదు, మిల్లెట్స్ని పౌడర్ ఫామ్లో తీసుకోవడం అంత మంచిది కాదు. మిల్లెట్ని మిల్లెట్ లాగే తీసుకోవాలంటే వాటిని గింజల్లాగే తీసుకోవాలి, గింజలు ఉడికించుకుని మనం తినటమే తప్ప, అంటే అన్నంలా తినాలి కదప్ప, దాన్ని పొడి చేసేసి మళ్ళీ దానితో చపాతీలు చేసి ఇవన్నీ చేయడం వలన దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతూ పోతుంది. సో మిల్లెట్స్ అనేవి మిల్లెట్స్ లాగే తీసుకుంటే మంచిది. దాన్ని మళ్ళీ పొడి చేయడం, ఇవన్నీ చేయడం వల్ల దాని గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు పెంచేస్తున్నారు. సో హోల్ గ్రెయిన్ తీసుకోవడం ఎప్పుడు మంచిది, ఎందుకంటే దాని చుట్టూ ఫైబర్ ఉంటుంది, బోలంత ఫైబర్తో పాటు లోపలికి వెళ్తుంది. మిల్లెట్స్లో 9-12% అండి ఫైబర్, 9-12%. రైస్ కానీ గోధుమలు కానీ తీసుకుంటే ఓన్లీ చాలా తక్కువ అండి, 0.2%-0.3% అంతే. సో 9-12% ఎక్కడ, సో దట్ ఈస్ దిగకపోతే మనం ఈ వెజిటబుల్స్ లోపలికి వచ్చేటప్పటికి ఏంటంటే, సరే ఇక మధ్యలో వెజిటబుల్స్కి వచ్చే ముందు హనీ అండి, చాలామందికి ఏంటంటే తేనెలో పెద్దగా ఏం ఉండదండి, తేనెలో ఏముంటుంది అంటారు, 60 అండి దాని గ్లైసిమిక్ ఇండెక్స్, తేనె 60, గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ హనీ ఈజ్ 60, చాలా ఎక్కువ. చాక్లెట్ 40 పర్వాలేదు అంటే, కానీ చాక్లెట్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ క్యాలరీస్. సో చాక్లెట్ 40. పాప్కార్న్ 65 అండి, ఇది హై క్యాలరీ
ఐ మీన్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ పాప్కార్న్ అనేది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ 65 అండి. సో ఇకపోతే పొటాటో చిప్స్ స్నాక్స్ గురించి అనమాట. పొటాటో చిప్స్ తీసుకుంటే 55 పర్వాలేదు, కానీ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. దాని నిండా ఆ మినరల్ ఆయిల్స్, ఆ పొటాటో చిప్స్ తయారు చేసే పద్ధతే బాగోదు, దాని నిండా చెత్త ఆయిల్ వాడతారు. సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి ఇలాంటి వద్దు. ఇకపోతే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది ఎక్కువ అండి, 65. పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తుంటారులే ఈ మన హోటల్స్లో చూస్తుంటాం, దానికి 65 కొంచెం ఎక్కువే, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే. ఇకపోతే సాఫ్ట్ డ్రింక్స్ 60 నుంచి 70 వరకు అండి. సాఫ్ట్ డ్రింక్స్ మానేయడం మంచిది, ఎందుకంటే దాని నిండా షుగరే. సాఫ్ట్ డ్రింక్స్ 60 నుంచి 70. మిల్లెట్స్ మాత్రం 40 to 55 నేను చెప్పాను కదండి. ఈ మిల్లెట్స్ ఏంటంటే వాటి ఫుల్ ఫైబర్, 9 to 12% ఫైబర్. మిల్లెట్స్ని పౌడర్ ఫామ్లో తీసుకోవడం అంత మంచిది కాదు, మిల్లెట్ని మిల్లెట్ లాగా తినేసేసుకోండి, దాన్ని ఉడికించుకొని తినటమే బెస్ట్. ఇకపోతే 40 to 55 అంటే మీరు పాలిష్డా అన్పాలిష్డా, అన్పాలిష్డ్ అయితే 40, బాగా పాలిష్డ్ అయితే 55, అది తేడా. సో మిల్లెట్స్ ఐ ప్రిఫర్, నేను అదే తింటున్నాను, నేను అదే చెప్తాను. ఇకపోతే మామూలు పొటాటో వెజిటబుల్స్లో కొద్దాం, మామూలు పొటాటో 80 అండి, 75 నుంచి 80 మామూలుగా మనకి ఆలుగడ్డ 75 నుంచి 80 అండి. స్వీట్ పొటాటో మనం మామూలుగా మనం ఈ చిలకడ దుంప అంటాం కదా, అదైతే 65. పంప్కిన్ చాలామందికి మన ఈ చాలా ఎక్కువ ఉంది అనుకుంటాం దాంట్లో మనం, ఏది మన ఈ గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ 65 అండి, మరీ ఎక్కువేం లేదు, కానీ 65 ఎక్కువే, 55 దాటిందంటే ఏదైనా ఎక్కువే. పొటాటో 80, స్వీట్ పొటాటో 65, పంప్కిన్ అంటే అదే మన గుమ్మడికాయ 65. సో ఇవన్నీ ఎక్కువే. సో బీట్రూట్ 65. సో ఇవన్నీ కూడా మనం వీలైతే అవాయిడ్ చేయొచ్చు. 55 దాటితే అవాయిడ్ చేయడం మంచిది. బీట్రూట్ 65. ప్లాంటైన్ మామూలుగా మనం ఈ కూరల్లోకి వాడతాం కదండి మన అరటికాయ, అది 55 పర్వాలేదు. క్యారెట్స్ 40 పర్వాలేదు. ఇకపోతే మనం మామూలుగా చిక్కుడు అలాంటి ఆ చిక్కుడు జాతివి, గోరు చిక్కుడు కానివ్వండి, చిక్కుడు కానివ్వండి, రకరకాల చిక్కుడు జాతులు వాడతాం కదా, అవన్నీ చాలా తక్కువ అండి, 15 to 25 చాలా తక్కువ, చాలా మంచిది తినచ్చు. ఇకపోతే టొమాటో, కీరా ఇవన్నీ కూడా చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, 15 to 20. టొమాటో చాలా బెస్ట్ అండి, 15 to 20 టొమాటో కదా, 15 నుంచి 20 వాటి గ్లైసిమిక్ ఇండెక్స్. ఇకపోతే పైనాపిల్ మాత్రం ఇప్పుడు మనం సరే, మిగతా వంకాయ, దొండకాయ, బెండకాయ ఇవన్నీ ఉన్నాయి, వాటన్నివి చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అండి. అవి వంకాయలు, బెండకాయలు, మనం రోజు తినే కూరలు ఉంటాయి చూసారా, ఆకుకూరలు ఇవన్నీ చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్, అవి శుభ్రంగా పుష్కలంగా తినచ్చు, అవేం ప్రాబ్లం లేదు. ఎక్కువ ఉన్నవి మాత్రమే ఇక్కడ రాశాను, ఇంకా తక్కువ ఉన్నవి నేను రాయలేదు, మిగతా అన్నీ తక్కువ ఉన్నవే అందుకని. ఇకపోతే మనకి ఫ్రూట్స్లో పైనాపిల్ 60 అండి. అందరికీ తెలియని ఇది పుచ్చకాయ చాలా ఎక్కువ అండి గ్లైసిమిక్ ఇండెక్స్, పుచ్చకాయ వీలైతే అసలు అవాయిడ్ చేసేయండి పుచ్చకాయ. వాటర్ మెలన్ 75 అండి. వాటర్ మెలన్ చాలామంది అనుకుంటారు అందులో ఏముంటుంది, నీళ్ళే కదా, అని కాదండి, దాన్ని చాలా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది దానికి, 75. ఇకపోతే పైనాపిల్ కూడా అంతే, 60 ఉంది పైనాపిల్కి. ఓకే, ఇకపోతే సపోటా పర్వాలేదు, 55. సపోటా మంచిదే అంటారు, సపోటా ఓకే, సపోటా నాట్ ఏ ప్రాబ్లం, 55. ఇకపోతే యాపిల్ అండి, 35. యాపిల్ ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్, కొంచెం కాస్ట్లీ, అందుకని నేనేం అడ్వైస్ చేయను, కానీ నేను యాపిల్ డే అని మీకు సామెత తెలుసు, ఒకప్పుడు సామెత, కానీ అండ్ యాపిల్ డే అని ఎందుకు పెట్టారంటే యాపిల్లో ఉండే ఆ ఫైబరు, ఆ లోపల ఉన్న కార్బోహైడ్రేట్ ఎటువంటిదంటే కడుపులో మన నోటి నుంచి మనకి మొత్తం ఇంటెస్టిన్ అంతా ఉండే బ్యాక్టీరియా ఉన్నాయి చూసారా, యాపిల్ వాటికి విపరీతంగా హెల్ప్ చేస్తుంది. యాపిల్ తినటం వల్ల రోజుకు ఒక యాపిల్, ఒకటేంటి రెండు తిన్నా పర్వాలేదు, మీరు కనుక ఎఫోర్డబుల్ అయితే, మీరు తినగలిగితే తినండి, రోజుకు 2 యాపిల్స్ కనుక తినగలిగితే లోపల బ్యాక్టీరియా చాలా హ్యాపీగా ఉంటాయి, ఎందుకంటే వాటికి యాపిల్ విల్ హెల్ప్ ద బ్యాక్టీరియా, మన కడుపులో ఉండే బ్యాక్టీరియాకి చాలా యూస్ఫుల్, దానివల్ల ఏమవుతుంది మీ జీర్ణ ప్రక్రియలు చాలా బాగుంటాయి, మీ హెల్త్ భలే ఉంటుంది. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా, యాపిల్ చాలా తక్కువ కదండి, యాపిల్ 35. సో రోజుకు 2 కూడా తినచ్చు. సో ఆరెంజ్ 45, అంటే మామూలుగా మనం తినే బత్తాయిలు, ఈ కమలా పళ్ళు ఇవన్నీ కూడా దగ్గర 40 వాటి పర్వాలేదు, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్సే. బనానా మామూలుగా మనకి అస్సలు తినకూడదు అంటూ ఉంటాం కదా, మన ఈ అట్టిపండు, అట్టిపండు అంత బ్యాడ్ ఏం కాదండి, 50 పర్వాలేదు, అంత బ్యాడ్ ఏం కాదు, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 50.
అన్నిటికంటే ఎక్కువ చూడండి ఇక్కడ వాటర్ మెలన్కి ఉంది, అంటే పుచ్చకాయకు ఉంది, పుచ్చకాయకు హైయెస్ట్. తర్వాత పైనాపిల్కి ఉంది చాలా ఎక్కువ. సో మ్యాంగో పర్వాలేదు 50, అంటే ఇవన్నీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. మ్యాంగో 50 మాత్రమే. ఇకపోతే ఖర్జూరాలు డేట్స్ 40 మాత్రమే దానికి. స్ట్రాబెర్రీ పీచ్ అలాంటివి ఉంటాయి మనం తక్కువ తింటాం, స్ట్రాబెర్రీ పీచ్ అలాంటివి తక్కువ, అవి 45, వాటికి 45 మాత్రమే ఉంది. సీతాఫలం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా, సీతాఫలం అంత తీపిగా ఉంటుంది కదా, దాని గ్లైజీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అండి, అది హెల్ప్ చేస్తుంది అంటే డయాబెటిక్స్. సీతాఫల్ 35 ఈ సీజన్లో విపరీతంగా దొరుకుతుంది, సీతాఫల్ దానికి 35 దాని గ్లైజీమిక్ ఇండెక్స్. ఇకపోతే మీకు తెలుసు మన జామకాయ అది చాలా తక్కువ, 15-20, అంటే 15 ఉంటుంది దానికి, ఎక్కువ ఉండదు, జామకాయలు ఎన్నైనా తినచ్చు. ఇకపోతే సీతాఫలం మాత్రం 35. ఇకపోతే గ్రేప్స్ మాత్రం, గ్రేప్స్కి కొంచెం గ్లైజీమిక్ ఇండెక్స్ ఎక్కువ అండి, అది కూడా ఇట్ కమ్స్ అరౌండ్ 60 అట్లా ఉంటుంది. గ్రేప్స్ అంటే మనం ద్రాక్షపళ్ళు కొంచెం గ్లైజీమిక్ ఇండెక్స్ ఎక్కువ, ద్రాక్షపళ్ళు తినేటప్పుడు మాత్రం 10-15 కంటే తినకండి, జస్ట్ ఒక అర డజన్ అలా తినండి అంతే. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ తింటే గ్రేప్స్ దాంట్లో గ్లైజీమిక్ ఇండెక్స్ ఎక్కువ, గ్రేప్స్ జనరల్గా అంత ఎక్కువ వద్దంటారు, దాంట్లో గ్లైజీమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ అంటారు. ఈ జామకాయ చక్కగా తినచ్చు, సీతాఫలం కూడా పర్వాలేదు, అంటే ఓవర్ క్వాంటిటీ తినేమని కాదు, పర్వాలేదు తినచ్చు, రోజుకొకటి తినచ్చు ఈ పర్టికులర్ సీజన్లో రోజుకొకటి తినచ్చు. ఓకే, ఎందుకంటే ఇది ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలండి, ఏ సీజన్లో వచ్చే పళ్ళు ఆ సీజన్లో తినాలి. ఈవెన్ మ్యాంగో కూడా అంత ఎక్కువేం కాదు కదా, మ్యాంగో కూడా ఓన్లీ 50. ఈవెన్ మనకి సమ్మర్లో వచ్చే మ్యాంగో కూడా అది 50, మరీ ఎక్కువేం కాదు, 55 లోపల ఏదైనా తక్కువే, లో గ్లైజెమిక్ ఇండెక్సే. అంటే లో గ్లైజెమిక్ ఇండెక్స్ అంటే అది మెల్లగా వెళ్ళి గ్లూకోజ్గా మారుతుంది, అందుకని కంగారు పడక్కర్లేదు. హై గ్లైజెమిక్ ఇండెక్స్ అంటే ఎక్కువగా ఉంది, 70-75-80 అలా ఉందంటే అది లోపలికి వెళ్ళి ఓ అరగంటలో గ్లూకోజ్గా మారిపోతుంది, ఇది ఇంపార్టెంట్. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 90% ప్రాబ్లమ్స్ యూ కెన్ అవాయిడ్ అండి. సో ఇంకా చాలా ఉంటాయి, మీకు నెట్లో ఇంటర్నెట్లో కొట్టేస్తే దొరికేస్తాయి ఇవన్నీ, ఏమైనా నేను నేర్చుకున్నవి కాదు కదా, నెట్లో చూసినవే ఇవన్నీ కూడా, సహజంగా బుక్స్లో చూసినవే కదా నేను చెప్పేది, అవన్నీ ఒక చోట పెట్టడానికి ట్రై చేశాను, మనం రోజు తినే వీటి గురించి పెట్టాను. ఇకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే మిల్క్ ఇండస్ట్రీ అనేది బాగా పాడైపోయిందండి, విపరీతంగా హార్మోన్స్ వాడేస్తున్నారు, అందువలన వద్దని చెప్తున్నాం. అలాగే ఈ చికెన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ, చికెన్ పౌల్ట్రీ ఎగ్స్, చికెన్ ఎగ్స్ కూడా దానికి కూడా నిండా ఇంజెక్షన్లేనండి, దాని నిండా కూడా హార్మోన్సే, అందుకని సాధ్యమైనంత వరకు. ఇకపోతే నాన్ వెజ్, ఏ రకమైన నాన్ వెజ్ అయినా, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, వీటి గ్లైజీమిక్ ఇండెక్స్ మాత్రం చాలా తక్కువ, అంటే వాటిల్లో ఫ్యాట్ ఉంటుంది, ఇది ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది కనుక మీకు నాన్ వెజ్ ఏది తిన్నా వాటి గ్లైజీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, 15-20 కంటే ఉండదండి, 15-20 మహా అయితే 30 అంతే, అంతకంటే ఉండదు, నాన్ వెజిటేరియన్ అన్నీ అంతే. సో నాన్ వెజ్ సుఖంగా తినచ్చు, ఏది కావలిస్తే తినచ్చు, కానీ ఒకటే ఏంటంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ ముఖ్యంగా ఈ చికెన్ ఎగ్స్ వీటి నిండా హార్మోన్స్ ఉంటున్నాయి, చాలా జాగ్రత్త, అందువలన ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయమని చెప్తున్నాం, ఎందుకంటే అన్ని హార్మోన్స్ ఇవ్వటం నిండా అది ప్రాబ్లం ఇచ్చే. ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ అంతే, మిల్క్ ఇండస్ట్రీ అంతే, అందువలన ఎంత వీలైతే అంత మిల్క్ చికెన్ ఎగ్స్ వీలైనంత తగ్గించండి. ఇకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్లో మాత్రం మీకు బటర్ మిల్క్ ఇస్ ద బెస్ట్, అదే కర్డ్, రోజుకు ఒక కప్పు కర్డ్ తీసుకోవాలి, లేదా సంపుల్ 2 గ్లాసులు బటర్ మిల్క్, పల్చటి బటర్ మిల్క్ ఇది బెస్ట్, ఎందుకంటే అందులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది, అందులో లాక్టోబాసిల్లస్ అనే ఒక మంచి బ్యాక్టీరియా విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ద బ్యాక్టీరియా ఫర్ ద బాడీ. ఏం లేదండి, మన కడుపు మన నోటి నుంచి యానస్ వరకు ఉండే ఒక 12-13 ఫీట్ ఇంటెస్టిన్ని దాని నిండా బ్యాక్టీరియా ఉంటాయి, వాటిని మనం కాపాడుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇకపోతే గ్లైజీమిక్ మీరు ఏదైనా తినే ముందు ఒక్కసారి ఇంటర్నెట్లో చూసుకుని గూగుల్ చేసి వాటి గ్లైజీమిక్ ఇండెక్స్ ఎంత అని దాన్ని బట్టి తింటూ ఉండండి, అది కొంచెం హెల్ప్.